మేకపాటి భౌతిక కాయాన్ని దాదాపుగా 10 గంటల కిందట తీసుకురావడం జరిగింది. ఏదైతే బేగంపేట విమానాశ్రయం నుంచి నేరుగా నెల్లూరులో ఉన్నటువంటి పోలీస్ పరేడ్ గ్రౌండ్ కి ఇప్పుడే అక్కడ హెలికాప్టర్ ల్యాండ్ అవుతుంది. ప్రత్యేకమైనటువంటి వాహనంలో మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని ఇక్కడి నుంచి నేరుగా ఆయన నివాసం వద్దకు తీసుకురాబోతున్నారు. ఒక్కొక్కరుగా హెలికాప్టర్ నుంచి ఎవరైతే ఆర్మీ స్టాఫ్ ఎవరైతే హెలికాప్టర్ స్టాఫ్ ఉన్నారో ఆ సిబ్బంది అంతా ముందుకు వచ్చి వారు ఆ భౌతిక కాయాన్ని కిందకు తీసుకొచ్చి రావడానికి చేస్తున్నటువంటి అన్ని ఏర్పాట్లను కూడా అక్కడ చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం పబ్లిక్ అంతా కూడా మొత్తం నెల్లూరులో ఉన్నటువంటి చాలామంది పబ్లిక్ అంతా కూడా పరేడ్ గ్రౌండ్ చుట్టూ వారందరూ కూడా ఎంతో ఆసక్తితో ఎంతో ఆతృతతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మేకపాటి గౌతమ్ రెడ్డి భౌతిక కాయాన్ని తాము చూడాలి, కడసారి చూడాలి అనేటువంటి ఆతృత ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కనిపిస్తుంది. అందుకే పబ్లిక్ అంతా కూడా మొత్తం పరేడ్ గ్రౌండ్ చుట్టూ ఉన్నటువంటి ఆ కాంపౌండ్ వాళ్ళ చుట్టూ మొత్తం పబ్లిక్ అందరూ కూడా పెద్ద ఎత్తున చేరినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పుడే మేకపాటి భౌతిక కాయంతో పాటుగా వారి కుటుంబ సభ్యులు సతీమణి మరికొంతమంది కుటుంబ సభ్యులు కూడా హెలికాప్టర్తో పాటు ఆయన హెలికాప్టర్లో ఆయన భౌతిక కాయంతో పాటుగా నేరుగా హెలికాప్టర్ల ఇక్కడికి రావడం జరిగింది. నేరుగా ఇక్కడి నుంచి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ప్రత్యేకంగా మేకపాటి భౌతిక కాయాన్ని అక్కడ ఉంచినటువంటి ఒక వెహికల్ అంటే టెంపో లాంటి ఒక వెహికల్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వెహికల్లో ఆయన ఏదైతే మేకపాటి భౌతిక కాయాన్ని ఉంచినటువంటి కూలింగ్ బాక్స్ ఉంటుందో దాన్ని ఆ ఫ్రీజర్లో నుంచి నేరుగా ఆ ఫ్రీజర్ని యాజ్ డీజ్కి ఇక్కడికి తీసుకొచ్చి ఆ వెహికల్లోకి షిఫ్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆ వెహికల్ అవతల వైపు ఉన్నటువంటి మరొక 2 ప్రైవేట్ వెహికల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వాటిలో ఎవరైతే ఫ్యామిలీ మెంబర్స్ హెలికాప్టర్లో వచ్చినటువంటి మేకపాటి ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారో వాళ్ళు కూడా ఆ వెహికల్స్లో ఇతర కారులో వచ్చేటువంటి పరిస్థితి. అక్కడ ముఖ్యమైన నాయకులందరూ కూడా ఎవరైతే జిల్లాకు సంబంధించినటువంటి నాయకులు కొంతమంది ఎమ్మెల్యేలు కూడా అక్కడికి చేరుకున్నారు. నేరుగా అక్కడ మేకపాటి పార్థివ దేహాన్ని గౌతమ్ రెడ్డి పార్థివ దేహాన్ని మరి కాసేపట్లో హెలికాప్టర్ నుంచి